దేశంలోని అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 175 అడుగుల ఎత్తైన స్మారక చిహ్నాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం 50 అడుగుల పీఠం 125 అడుగుల విగ్రహంతో రూపొందించబడింది. అంబేద్కర్ 125వ జయంతి స్మారకార్థం నిర్మించిన ఈ స్మారక చిహ్నం అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తరహాలో రూపొందించబడింది. ఇది పర్యాటక శాస్త్రీయ ఆకర్షణగా ఉంటుంది. నిర్మాణ బాధ్యతలను కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు అప్పగించడంతో నిర్మాణానికి ఎస్సీ సంక్షేమ శాఖ నిధులు సమకూర్చింది. విగ్రహం క్రింద స్మారక భవనం 27,556 అడుగుల నిర్మిత ప్రాంతం, అంబేద్కర్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను కలిగి ఉన్న మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడియో విజువల్ గదులను కలిగి ఉంటుంది. అంబేద్కర్ జీవితం, రచనలకు సంబంధించిన పుస్తకాలతో కూడిన లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో పాటు 30 మంది బౌద్ధ గురువుల ప్రార్థనలు నిర్వహించడంతో ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం హెలికాప్టర్లో పూలవర్షం, బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.